హాయ్ గైస్ వెల్కమ్ ఆ వెల్కమ్ బ్యాక్ అగైన్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ ది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ థర్డ్స్ ఎమ్ కంప్యూటర్ సైన్స్ సో బేసిక్గా స్టాక్ స్టాక్ అండ్ ఆపరేషన్స్ ఆన్ స్టాక్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రోగ్రామ్స్ సో బేసిక్గా స్టాక్ అనేది థర్డ్స్ ఎం సిఎస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ మనం సిలబస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చదవాల్సిన టాపిక్ స్టాక్ ఇది ఈజీగా ఉంటుంది అండ్ దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సో ఈరోజు మనం క్లాస్లో స్టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం స్టాక్కి సంబంధించిన ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాం అండ్ దెన్ దాని డెఫినేషన్ ఇంకా స్టాక్కి సంబంధించిన ఆపరేషన్స్ కూడా చదవాల్సి ఉంటుంది ఆపరేషన్స్ అండ్ దెన్ స్టాక్ యొక్క అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ అయినా అనొచ్చు లేదంటే అప్లికేషన్స్ అయినా అనొచ్చు అండ్ దెన్ లాస్ట్లో ప్రోగ్రామ్ ఏంటో డిస్కస్ చేద్దాం ఓకేనా ఫైవ్ టాపిక్స్ స్టాక్కి సంబంధించినవి డిస్కస్ చేద్దాం ఈరోజు సో స్టాక్ స్టాక్ ఈజ్ అ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇట్ స్టోర్స్ అ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అ సీక్వెన్షియల్ మేనర్ సో అంటే చూడండి స్టాక్ అనేది లీనియర్ డాటా స్ట్రక్చర్ అంట అండ్ దెన్ దాంట్లో ఎలిమెంట్స్ అనేవి మనం సీక్వెన్షియల్ మేనర్లో స్టోర్ చేయొచ్చు అంట సో అదిలాగా ఒక్కసారి చిన్నగా డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో బ్రీఫ్గా చెప్తాం మనం థర్డ్ సెమ్లో చదువుతుంది ఏంటి సిఎస్ టాపికే డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్ పైన సో అయితే నేను డాటా స్ట్రక్చర్కి సంబంధించిన వీడియో కూడా చేసిన షార్ట్ది ఒకటి కావాలంటే వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి లేదంటే ఇక్కడ మనకి ఎంత అవసరం ఉందో అంత నేను ఇప్పుడు చెప్తాను సో బేసిక్గా డేటా స్ట్రక్చర్ అంటే ఏం లేదు ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి మనం ఎలిమెంట్స్ అనైనా అనొచ్చు లేదంటే డాటా అనైనా అనొచ్చు సో అయితే ఏం లేదు లార్జ్ నెంబర్ ఆఫ్ డాటా ఉందనుకోండి సో ఆ డేటాని మనం కలెక్ట్ చేసుకొని దాన్ని మంచి వేలో ఆర్గనైజ్ చేసుకుంటాం అన్నమాట సో ఆర్గనైజింగ్ అంటే అరేంజ్ చేసుకోవడం సో దాన్ని మంచిగా అరేంజ్ చేసుకుంటే అది మనం డేటా ఎందుకు కలెక్ట్ చేసుకున్నాం అది అవసరం ఉంది కాబట్టి కలెక్ట్ చేసుకుంటాం కదా సో ఫర్దర్గా మనకి ఫ్యూచర్లో అవసరం ఉన్నప్పుడు అది మంచిగా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి దాన్ని మంచి యూజ్ చేసుకోవడానికి ఎఫిషియెంట్గా ఉంటుంది అందుకని చెప్పేసి డేటా స్ట్రక్చర్స్లో డేటాని కలెక్ట్ చేసుకోవడం అండ్ దెన్ దాన్ని మంచి వేలో అరేంజ్ చేయడం గురించి డిస్కషన్ ఉంటుంది సో అయితే ఇలాగ డేటాని స్టోర్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి అవి ఏంటి అంటే స్టాక్ లేదంటే యారేస్ చదువుతాం కదా మనం ఫస్ట్ సెమ్ నుంచి చదువుతాం యారేస్ యారేస్ ఈజ్ నథింగ్ బట్టి కలెక్షన్ ఆఫ్ డాటా కదా యారేజే సో అదే అనమాట సో యారేజ్ స్టాక్స్ ట్రీస్ ఇవన్నీ చదువుతాం సో యారేలో ఏంటి చూడండి టెన్ ఫైవ్ నా దగ్గర ఏవో మార్క్స్ ఉన్నాయి అనుకోండి సో ఇట్లా నేను లైన్గా స్టోర్ చేసుకుంటా సో స్టాక్లో కూడా సేమ్ వేలో మనం ఇలాగనే లైన్గా స్టోర్ చేసుకోవచ్చు ట్రీస్ అంటే ఏంటి అని అంటే ఇట్లా ట్రీస్ వేలలో ఇట్లా డయాగ్రామెటికల్గా డిస్కస్ చేస్తాం ఫర్దర్ వీడియోస్లో క్లాసెస్ ఉంటాయి అవి తర్వాత చూసుకోండి మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి సో ఇలాగనమాట జస్ట్ బ్రీఫ్గా సో సేమ్ వేలో స్టాక్ ఈజ్ లీనియర్ డాటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పినాం అంతే అంటే స్టాక్లో మనం లైన్గా డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు అండ్ దెన్ సీక్వెన్షియల్ మేనర్ అంటే అదే లైన్గా స్టోర్ చేసుకోవచ్చు లీనియర్ డాటా స్ట్రక్చర్ అన్నా కూడా సీక్వెన్షియల్ మేనర్ మేనర్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది ఆ తర్వాత చూడండి ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ త్రూ ఓన్లీ వన్ ఎండ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది టాప్ సో ఇప్పుడు ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేస్తున్నాం కదా స్టోర్ చేస్తుంటే ఒకటే ఎండ్ నుంచి వాటిని స్టోర్ చేస్తాం అండ్ దెన్ అదే ఎండ్ నుంచి ఎలిమెంట్స్ అనేవి డిలీట్ చేస్తాం సో ఆ ఎండ్ వచ్చేసి టాప్ అని చెప్పి చెప్తాం అని చెప్పేసి చెప్తుండు సో ఈ పాయింట్ అనేది నేను ఒకటి చూసా చూడండి మీకు నార్మల్గా స్టాక్ యొక్క లాజికల్ రిప్రజెంటేషన్ ఇట్లుంటుంది సో లాజికల్గా ఇట్లుంటే చూడండి ఎలిమెంట్స్ అనేవి మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఏం లేదు మీరు ఇట్లా కన్సిడర్ చేస్తే లాగానే యారేలో ఎట్లయితే ఎలిమెంట్స్ స్టోర్ చేస్తామో స్టాక్లో కూడా అదే విధంగా ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం సో ఇది ఇలాగుంటుంది లాజికల్ రిప్రజెంటేషన్ సో ఇప్పుడు నేను ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ టెన్ ఎయిట్ నైన్ ఎలవెన్ ట్వంటీ అని ఏదో ఒక డాటా స్టోర్ చేసిన అనుకోండి సో అయితే ఇందులో ఏం చెప్తుండూ అని అంటే ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ త్రూ ఓన్లీ వన్ ఎండ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ది టాప్ సో ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి సో ఇదే ఒకటే ఎండ్ ఉంటుంది అదే ఎండ్ నుంచి మనం ఎలిమెంట్స్ని డిలీట్ చేయొచ్చు లేదంటే ఇంకా నేను ఇంకొక వేరే ఎలిమెంట్ ఏదైనా ట్వంటీ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ చేయొచ్చు అంటే ఒకటే ఎండ్ ఉంటుంది ఎలిమెంట్స్ని యాడ్ ఇన్సర్ట్ ఇన్సర్ట్ అంటే యాడ్ చేయడానికైనా కూడా డిలీట్ చేయడానికైనా కూడా మన దగ్గర ఒకటే ఎండ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తుండీ ఈ పాయింట్లో సో ఈ ఎండ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాము అని అంటే టాప్ అని చెప్పేసి అంటాం సో ఇది ఫర్దర్గా డిస్కస్ చేస్తే మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది లేదంటే నేను ఒక జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి సో నార్మల్గా మనం షాప్స్లోలాగ పోయినామనుకోండి ఒక్కొక్కసారి అడుగుతుంటాం మనం కొత్త స్టాక్ లేదా అని అడుగుతామా అడుగుమా కొత్త స్టాక్ లేదా అది ఇది అని చెప్పేసి స్టాక్ అంటే ఏంటి బేసిక్గా వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో షాప్లో వాళ్ళు ఏమంటారో అమ్ముతారో వాటి యొక్క కలెక్షన్ అంతే సో అయితే ఆ కలెక్షన్ని వాళ్ళు ఏదో ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు అవునా కదా సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఒక ఉంది ఉందనుకుందాం సో జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్కి మీకు లాంగ్ టైంకి గుర్తుండాలని చెప్పేసి ఇది చెప్తున్నా సో ఒక్క వన్ మినిట్ వినండి ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాం అనుకు అంటే ఒక ఫ్రిడ్జెస్ది షాప్ తీసుకుందాం రెఫ్రిజిరేటర్ ఆర్ ఫ్రిడ్జ్ ఎనీథింగ్ అయితే ఒక షాప్ ఉందనుకుందాం సో ఆ షాప్లో వాళ్ళ దగ్గర ఒక గూడం ఉంది ఆ షాప్ వాళ్ళ దగ్గర అయితే ఆ గూడౌంలో ఏంటి అని అంటే ఒకటే డోర్ ఉంది సో ఆ తర్వాత ఏంటి అని అంటే ఈ డోర్ల నుంచి ఇన్సర్ట్ చేసినప్పుడు నువ్వు ఒకటే ఫ్రిడ్జ్ని లోపల పెట్టగలుగుతావు అంతే ఒకటే ఫ్రిడ్జ్ పెట్టేంత లెంతే ఉందనుకుందాం సో ఫస్ట్ నువ్వు ఒక ఫ్రిడ్జ్ పెట్టినావు అనుకో ఈ ప్లేస్ మొత్తం ఆక్యుపై అయిపోతుంది సో నెక్స్ట్ నువ్వు ఇంకొక ఫ్రిడ్జ్ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పెట్టుకుంటావు ఆ షాప్ అయినా అండ్ దెన్ థర్డ్ ఫ్రిడ్జ్ ఇట్లా పెట్టుకుంటాడు ఫోర్త్ ఫ్రిడ్జ్ ఇట్లా పెట్టుకుంటాడు నిండిపోతుంది అయితే ఇప్పుడు ఈయన ఫ్రిడ్జెస్ బయటికి తీయాలనుకోండి సో ఇక్కడ ప్లేస్లో ఏదైతే ఉందో ఇది తీయగలుగుతాడా ఆయన ఫస్ట్ తీయలేడు ఏ ఫ్రిడ్జ్ ఫస్ట్ తీయగలుగుతాడు జస్ట్ ఈ ఫ్రిడ్జ్ మాత్రమే ఫస్ట్ బయటికి తీయగలుగుతాడు అవునా కదా సో ఈ ఫ్రిడ్జ్ని బయటికి తీస్తాడు ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ని తీస్తాడు నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ని నెక్స్ట్ లాస్ట్లో ఉన్న ఫ్రిడ్జ్ని తీయగలుగుతాడు అంటే ఆయన దగ్గర ఒకటే డోర్ ఉంది ఆ డోర్ల నుంచి మాత్రమే ఆయనని ఫ్రిడ్జ్ ఏవైతే ఉన్నాయో అవి తీయగలుగుతాడు అండ్ దెన్ ఒకవేళ ఆయన ఫ్రిడ్జెస్ పెట్టుకోవాలనుకుంటే ఇదే డోర్ లోపల నుంచి లోపల పెట్టుకుంటాడు అంతే సో ఇలాగ చూడండి నార్మల్గా చిన్న రూమ్ ఉంది దాని యొక్క విడత తక్కువ ఉంది సో అందులో ఫ్రిడ్జ్ ఎట్లా పెడతామో అట్లా ఇక్కడ ఏంటి ఇక్కడ డాటా స్ట్రక్చర్ డాటా స్ట్రక్చర్ అంటే డాటా అంటే ఏంటి ఎలిమెంట్స్ సో డాటా స్ట్రక్చర్స్కి సంబంధించిన స్టాక్ కాబట్టి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టోర్ చేసుకుంటాం స్టాక్లో సో ఇక్కడనే మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది రైజ్ అవుతుంది చూడండి సో అయితే ఇక్కడ ఏదైతే డోర్ ఉందో దీన్ని టాప్ అంటాం ఇది ఒక పాయింట్ నేను మర్చిపోయినా సో ఏదైతే డోర్ ఉందో దీన్ని టాప్ అని చెప్పేసి అనుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ అవుతుంది అని చెప్పినా కదా అదేంటో ఇప్పుడు చూడండి స్టాక్ మెయిన్లీ ఫాలోస్ లీఫో ఆర్ ఫీలో ఆర్డర్ దట్ ఈస్ లీఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఫీలో అంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని సో బేసిక్గా ఇదేంటి చూడండి పాయింట్ స్టాక్ అనేది లీఫో ప్రిన్సిపల్ని ఫాలో అవుతుంది లీఫో ప్రిన్సిపల్ అంటే ఏం చెప్పినా మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే చూడండి బేసిక్గా ఏం లేదు నేను ఫస్ట్ ఏ ఫ్రిడ్జ్ని లోపలికి పంపించినా ఈ ఫ్రిడ్జ్ని పంపించిన సెకండ్ తిన్ని థర్డ్ తిన్ని ఫోర్త్ దిన్ని కానీ నేను బయటికి తీసేటప్పుడు ఏమైంది ఈ ఫోర్త్ ఫ్రిడ్జే ఫస్ట్ బయటికి వచ్చింది అవునా కదా దీన్నైతే తీయలేను కదా నేను ఫస్ట్ దీన్నే తీయాలి అయితే మనం ఏదైతే ఫ్రిడ్జ్ని లాస్ట్లో పంపించుంటేమో అదే ఫ్రిడ్జ్ బయటికి వచ్చేటప్పుడు ఫస్ట్ బయటికి వచ్చింది సో అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాం సో సేమ్ వేలో ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసినప్పుడు ఏదైతే ఎలిమెంట్ లాస్ట్లో ఇన్సర్ట్ అవుతుందో అదే ఎలిమెంట్ మనకి ఫస్ట్ బయటికి వస్తుంది సో దీన్ని మనం లాస్ట్ ఇన్ అవుట్ ప్రిన్సిపల్ అని చెప్పేసి చెప్తాం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇదే థింగ్ని మనం ఇంకొక వేరే వేలో చెప్పొచ్చు అది ఎట్లా చూడండి ఏదైతే ఎలిమెంట్ని ఫస్ట్ ఇన్సర్ట్ చేసినామో ఆ ఎలిమెంట్ మనకి లాస్ట్లో బయటికి వస్తుంది లాస్ట్లో బయటికి ఫస్ట్ లోపలికి పోతే సో లోపలికి పోవడాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్ వర్డ్ ఇన్ అంటాం అంతే కదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఇన్ ఏదైతే అయిందో అది లాస్ట్లో బయటికి వస్తుంది అంటే లాస్ట్లో అవుట్ అవుతుంది సో ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ ప్రిన్సిపల్ సో అది లాస్ట్లో ఏదైతే పోయిందో అది ఫస్ట్ వచ్చింది కదా సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నాం సేమ్ వేలో ఫస్ట్లో లోపలికి పోయింది ఎప్పుడు బయటికి వచ్చింది లాస్ట్లో బయటికి వచ్చింది అలాగనమాట లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అయినా చెప్పచ్చు లేదంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ ప్రిన్సిపల్ అనేది స్టాక్ ఫాలో అవుతుంది అని చెప్పేసి చెప్పాలి సో ఇది చూడండి స్టాక్కి సంబంధించింది ఈజీగా ఉంది కదా కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది దీని ప్రోగ్రామ్ అవన్నీ కూడా ఈజీగా ఉంటాయి స్టాక్ అనేది చాలా ఈజీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ దెన్ ఇప్పటి వరకు మనం నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ డెఫినేషన్ అనేది ఏదో చూసుకుందాం ఆ తర్వాత ఆపరేషన్స్ చూద్దాం అండ్ దెన్ అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి స్టాక్వి అంటే స్టాక్ యొక్క యూజెస్ ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ ఆపరేషన్స్ సో ఆపరేషన్స్ అంటే ఏం లేదు బేసిక్గా ఇప్పుడు మనం స్టాక్ ఉందనుకోండి ఏదో ఒక స్టాక్ దీని లోపల మనం ఏమేమి పర్ఫామ్ చేయగలుగుతున్నాం ఎలిమెంట్స్ ఉంటే వీటిని లోపలికి పంపించగలుగుతాం ఏమైనా ఎలిమెంట్స్ ఉండి వాటిని బయటికి తెచ్చుకోవాలనుకుంటే బయటికి తెచ్చుకోగలుగుతాం అంతే కదా సో లోపలికి పంపించడాన్ని మనం ఇన్సర్షన్ అనొచ్చు అండ్ దెన్ బయటికి పంపడాన్ని డిలీషన్ అనొచ్చు సో ఈ ఇన్సర్షన్ చేయడానికి ఏదైతే ఆపరేషన్ యూజ్ చేస్తామో దాన్ని మనం పుష్ ఆపరేషన్ అని చెప్పేసి చెప్తాం అంతే అండ్ దెన్ ఎలిమెంట్స్ని బయటికి తెచ్చుకోవడాన్ని డిలీట్ డిలిషన్ డిలీషన్ అంటాం కదా సో ఈ ఈ డిలీషన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేషన్ని పాపరే పాప్ ఆపరేషన్ అని చెప్పేసి అంటాం సో అదే నేను ఇక్కడ రాసిన చూడండి టూ మెయిన్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ స్టాక్ సో ఈ స్టాక్ మీద మనం ఏమేమి చేయగలుగుతున్నాం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయగలుగుతున్నాం బయటికి తెచ్చుకోగలుగుతున్నాం అదే ఆపరేషన్ సో దట్ ఈస్ పుష్ పుష్ ఆపరేషన్ అండ్ దెన్ పాప్ ఆపరేషన్

పుష్ ఆపరేషన్ చేయాలనుకున్నా కూడా పాప్ ఆపరేషన్ చేయాలనుకున్నా కూడా టాప్ ఎండ్ నుంచి మాత్రమే చేయగలుగుతాం అండ్ దెన్ వీ కెన్ ఇంప్లిమెంట్ స్టాక్స్ యూజింగ్ యారేజ్ అండ్ లింక్డ్ లిస్ట్స్ సో ఇప్పుడు మనం స్టాక్ గురించి అర్థం చేసుకున్నాం నార్మల్గా కాబట్టి పేపర్ మీద అర్థం చేసుకున్నాం కంప్యూటర్లో ఇంప్లిమెంట్ చేయాలంటే నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంప్లి ఇంప్లిమెంట్ ఉన్నా కదా ప్రోగ్రామ్ రాసి ఇంప్లిమెంట్ చేసుకుంటావు స్టాక్ని అయితే ఈ ప్రోగ్రామ్స్ అనేవి మనం స్టాక్స్ పైన టూ డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు అదేంటి అని అంటే యారేజ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ దెన్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకోవచ్చు సో లింక్డ్ లింక్స్కి సంబంధించిన టాపిక్ మన ఛానల్లో ఉంది వెళ్ళి చెక్ చేసుకోండి కావాలనుకుంటే థర్డ్ సేమ్ సిఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్లో అయినా కూడా ఇప్పుడు మనం ఈ లింక్డ్ లిస్ట్ల గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు ఇప్పుడు ప్రోగ్రాంలో జస్ట్ యారైస్ యూజ్ చేసుకొని లింక్డ్ లి సారీ స్టాక్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చూద్దాం సో బేసిక్ ఏం లేదు చూడండి స్టాక్లో ఇట్లా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అయినాయి కదా సో ఈ మోడల్ మనం ఎప్పుడు చూస్తాం యారేజ్లో ఎలిమెంట్స్ ఎట్లా స్టోర్ అవుతాయి ఇట్లానే స్టోర్ అవుతాయి కదా సో అదే అనమాట సో ఇదే స్టాక్ని మనం యారేజ్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం ప్రోగ్రాంలో సో అదేలాగో నేను ఇప్పుడు ఫర్దర్గా చెప్తా సో మీరు జస్ట్ ఎగ్జామ్లో పాయింట్స్ రాసేటప్పుడు ఆన్సర్ షీట్లో ఇవన్నీ పాయింట్స్ రాయాలి కాబట్టి ఫస్ట్ నేను ఈ పాయింట్ రాసిన ఇక్కడ సో చూడండి వీ కెన్ ఇంప్లిమెంట్ స్టాక్స్ యూజింగ్ యారేజ్ అండ్ లింక్ డిస్ సో లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి యారేజ్ని ఇంప్లిమెంట్ స్టాక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు లేదంటే యారేజ్ని యూజ్ చేసుకొని కూడా స్టాక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎలాగా చేయాలి అనేది చూద్దాం సో ఇంప్లిమెంటేషన్ ఎలాగ చేయాలని చూసిన తర్వాత దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అండ్ దెన్ లాస్ట్లో అడ్వాంటేజెస్ చూద్దాం ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ని బేసిక్గా పేపర్ పైన డిస్కస్ చేసుకుంటే మనం ప్రోగ్రాంలో అదే ఇంప్లిమెంటేషన్ మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఫస్ట్ మనం ఏం చెప్పినాం స్టాక్ పైన ఆపరేషన్స్ కానీ అంటే స్టాక్ మీద చేసే ఏవైతే ఉన్నాయో పర్ఫామ్ కదా పర్ఫామ్ సో అంటే స్టాక్ మీద ఏం చేస్తాం అనేది సో స్టాక్ మీద ఏం అని చెప్పుకున్నాం మనం పుష్ అండ్ దెన్ పాప్ అంటే ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడం డిలీట్ చేయడం ఇవి రెండు రెండే పనులు చేస్తాం మనం అయితే సో ఇప్పుడు ఇది చేయడానికి ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూసిన తర్వాత ప్రోగ్రాంలో దాన్ని ప్రాక్టికల్గా రాద్దాం సో అయితే చూడండి ఫస్ట్ పుష్ ఆపరేషన్ సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదో ఒక స్టాక్ ఉందనుకుందాం సో అయితే చూడండి ఫస్ట్ పుష్ అంటే పుష్ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్సర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కదా సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం ఇప్పుడు స్టాక్ని యారేస్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతేనా కదా సో యారేస్లో మనం ఫస్ట్ తీసుకుంటే ఇంటర్ ఏ ఆఫ్ ఫైవ్ అని చెప్పేసి సైజ్ ఇస్తాం ఇక్కడ సో సైజ్ అంటే ఏంటి ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ అవుతాయి సో ఫైవ్ కంటే ఎక్కువైస్తే ఆ యారే తీసుకుంటాదా యాక్సెప్ట్ చేస్తుందా చేయదు కదా సో సేమ్ వేలో మనం స్టాక్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కదా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒకవేళ స్టాక్ అనేది ఫుల్ ఉందా అనేది చెక్ చేస్తాం సో ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒకవేళ స్టాక్ అనేది ఫుల్ ఉందా అనేది చెక్ చేయాలి ఒకవేళ స్టాక్ ఫుల్ ఉంటే మనం ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాం ఏంటి అది అని అంటే స్టాక్ ఇస్ ఫుల్ వీ కాంట్ ఇన్సర్ట్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంతే సో ఇన్సర్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా అది ఫుల్ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అండ్ దెన్ చూడండి ఇక్కడ మనకి టూ కేసెస్ ఉంటాయి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏంటి ఒకవేళ స్టాక్ అనేది ఫుల్ ఉండొచ్చు లేదంటే కంప్లీట్ ఎంటీ అనైనా ఉండొచ్చు అవునా కదా సో ఫస్ట్ ఎంటీ ఉందనుకుందాం సో ఫుల్ అయితే మాత్రం మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయలేము అప్పుడు ఈ మెసేజ్ ప్రింట్ చేస్తాం ఒకవేళ ఎంటీ ఉందనుకోండి సో బేసిక్గా మనం ఎంటీ ఉంటే ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయొచ్చు సో ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసాం సో ఇన్సర్ట్ ఇన్సర్ట్ని మనం ఏఎండ్తో చేస్తామని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు టాప్ ఎండ్తోని మాత్రమే చేస్తామని చెప్పేసి చెప్పినాం అవునా కదా సో టాప్ అనేకి ఏ ఉంటుంది దీంతో చేస్తాం సో అయితే చూడండి ఒక్క నిమిషం మనం యారేస్ ఇంప్లిమెంట్ చేసి చేస్తున్నామని చెప్పినా కదా నేను ఏ ఆఫ్ ఫైవ్ అని చెప్పేసి ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సో అయితే ఎలిమెంట్స్ ఎట్లా ఇన్సర్ట్ అవుతాయి ఆరే లోపల టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అయిన తర్వాత ఇట్లా మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం దాన్ని ఎలిమెంట్స్ యొక్క ఇన్సర్షన్ని ఫస్ట్ జీరోత్ ఎలిమెంట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని ఆరే లోపల జీరో నుంచే స్టార్ట్ అవుతుంది కదా అవును ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఏ ఆఫ్ జీరోతోని రిప్రజెంట్ చేస్తాం సో అయితే చూడండి టాప్ నుంచి ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్కి టాప్ వ్యాల్యూ జీరో ఉంటుంది సెకండ్ నువ్వు ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే టాప్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది వన్ ఉంటుంది అదే టాప్ ఎంటీ ఉందనుకోండి అంటే దాంట్లో ఏం ఎలిమెంట్స్ లేవు ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు ఏముంటుంది టాప్ వాల్యూ అని అంటే మైనస్ వన్ ఉంటుంది సో ఫస్ట్ మనం టాప్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు దాని వాల్యూ మైనస్ వన్ లాగా డిక్లేర్ చేస్తాం అంటే ఇక్కడ ఏం ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మైనస్ వన్ ఉంటుంది టాప్ వాల్యూ సో ఆ తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తుంటే టాప్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం మైనస్ వన్ ప్లస్ వన్ సో ఫస్ట్ మైనస్ వన్ ఉంటుంది దీనికి ఒక ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు నేను ప్లస్ వన్ చేస్తాను చేస్తే ఏమవుతుంది మైనస్ వన్ ప్లస్ వన్ జీరో వస్తుంది అంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అండ్ దీన్ని దీన్ని మళ్ళీ ఇంక్రిమెంట్ చేసినాను అనుకో నేను టాప్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ టాప్ ప్లస్ ప్లస్ చేస్తే జీరో ప్లస్ వన్ అవుతుంది అంటే జీరో ప్లస్ వన్ అంటే ఏంటి టాప్ ఈజ్ ఈక్వల్ టు వన్ అప్పుడు సెకండ్ ఎలిమెంట్ అనేది స్టోర్ అవుతుంది సో ఇట్లా అనమాట ఎంటీ ఉన్నప్పుడు ఏంటి అని అంటే టాప్ వాల్యూ మైనస్ వన్ ఉంటుంది నేను అప్పుడు ఏం చేస్తాను అంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆపరేషన్ ఏం చేయాలి లేనప్పుడు టాప్ వాల్యూను అనేది ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి ఇంక్రిమెంట్ అంటే ఏంటి ప్లస్ ప్లస్ అని చెప్పి చదువుతాం కదా ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఫస్ట్ సేమ్ ఆపరేటర్స్ క్వశ్చన్స్లో సో టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ వన్ చేయాలి అంటే సో ఫస్ట్ టాప్ వాల్యూ మైనస్ వన్ ఉన్నప్పుడు దాని వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేస్తాం ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది మైనస్ వన్ ప్లస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది జీరో అయిన తర్వాత ఏ ఆఫ్ టాప్ అని చెప్పేసి మనం ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో టెన్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే టె టెన్ అట్లా ఇన్సర్ట్ చేస్తాం అంటే ఏ ఆఫ్ జీరో టాప్ వాల్యూ ఏమైంది ఇన్క్రిట్ చేసిన తర్వాత జీరో అయింది ఏ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు టెన్ అనేది ఫస్ట్ స్టోర్ అవుతుంది సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏ ప్లేస్లో నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకున్నా కూడా టాప్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటా చేసుకుంటా చేస్తావు సో టెన్ తర్వాత నేను మళ్ళీ చేయాలనుకున్నానుకో ఇంకేం లేదు ఇంకా టాప్ జీరో దగ్గర ఉండింది దాని వాల్యూని ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేసి ఆ ప్లేస్లో వాల్యూ స్టోర్ చేయాలి అంటే జీరో ప్లస్ వన్ చేయాలి టాప్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది టాప్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది వన్ దగ్గర నేను ట్వంటీ ఇన్సర్ట్ చేస్తాం సో ఫోర్ జీరో ఉండింది వన్ దగ్గర ట్వంటీ ఇన్సర్ట్ చేస్తాం అంతే సో ఈ డైట్లయితే జీరో వన్ దగ్గర ట్వంటీ ఎట్లు వచ్చిందో అట్లా అనమాట సో అదే ఇక్కడ రాసిన నేను ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి చదువుతా వినండి అంతే బిఫోర్ ఇన్సర్షన్ చెక్ వెదర్ ద స్టాక్ ఈస్ ఫుల్ స్టాక్ ఫుల్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇఫ్ అయితే ఒక్క నిమిషం ఫుల్ కండిషన్కి ఏం చెప్పినాం ఏదైనా ఆరేలా ఫైవ్ ఎలిమెంట్స్ స్టోర్ అయినాయి అనుకోను సో ఫైవ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటే మ్యాక్సిమం సైజ్ ఎంత ఇప్పుడు ఫైవ్ అంటే ఫైవ్ వరకు ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు టాప్ వాల్యూని జీరో నుంచి తెస్తున్నాను జీరో నుంచి తెచ్చి మాక్సిమం ఫైవ్ వరకు వస్తే దాని తర్వాత నేను ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయలేను కాబట్టి సై అది ఎట్లా చెక్ చేస్తాను చూడండి కండిషన్ ఇఫ్ టాప్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాక్సిమం సో టాప్ అనేది గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ సో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వరకే నేను ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయ చేయగలిగిన దాని సైజ్ ఫైవ్ ఉన్నప్పుడు సో కాబట్టి ఒకవేళ ఇది ఫైవ్ వరకు వచ్చింది అనుకో అప్పుడు నేను ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయలేను ఆల్రెడీ ఫైవ్ ఉన్నాయి కాబట్టి టాప్ అనేది ఒకవేళ సిక్స్ ఉన్నా సెవెన్ ఉన్నా అంటే గ్రేటర్ ఉన్నా కూడా లేదంటే ఈక్వల్ టు మ్యాక్సిమం సైజ్ ఫైవ్ ఏదైతే ఉందో అది ఉన్నా కూడా నేను ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయలేను అంటే స్టాక్ ఫుల్ ఉన్నట్టు అంటే టాప్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాక్సిమం అయినప్పుడు వీ కాంట్ ఇన్సర్ట్ ఎలిమెంట్స్ దట్ ఈజ్ స్టాక్ ఈస్ ఫుల్ కాబట్టి ఇఫ్ టాప్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాక్సిమం ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి స్టాక్ ఈజ్ ఫుల్ అని ప్రింట్ చేయాలి ఎల్స్ లేకపోతే ఏం చేయాలి ఇన్సర్ట్ ద ఎలిమెంట్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ద టాప్ టాప్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి నువ్వు ఇంక్రిమెంట్ చేసి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకోవాలంతే సో ఇఫ్ టాప్ ఈజ్ అంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ వన్ చేయాలి ఆ తర్వాత యారే ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు నేను స్టోర్ చేయాలనుకున్న ఎలిమెంట్ అంతే సో అదే కోడియడం మొత్తానికి రాసిన చూడండి ఇప్పుడు ప్రోగ్రాంలో కూడా ఇదే యూజ్ చేసుకుంటాం మనం ఇన్సర్షన్ అంటే పుష్ ఆపరేషన్ దగ్గర ఇఫ్ టాప్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ సిఅవుట్ సో మనం సి ప్లస్ ప్లస్ యూజ్ చేసుకొని ఇంక్లిమెంట్ చేస్తున్నాం కదా సో ప్రింట్ చేయాలంటే సి అవుట్ స్టేట్మెంట్ యూజ్ చేసాం సిఅవుట్ స్టాక్ ఈజ్ ఫుల్ స్టాక్ ఫుల్ అని ప్రింట్ చేయాలి ఆ తర్వాత ఎల్స్ లేదంటే ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఏంటి ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దాని లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇఫ్ ఫాల్స్ అయితే ఎల్స్ లోపల ఏముంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి సో ఇది ఫాల్స్ అయినప్పుడు ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లేస్ వన్ అంటే టాప్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత ఆ టాప్ ప్లేస్లో నేను స్టోర్ చేయాలనుకున్న ఎలిమెంట్స్ స్టోర్ అవుతుంది ఇదంతా ఎందుకు సోది అని అంటే ఇది వచ్చింది అనుకో నువ్వు ప్రోగ్రాంలో మర్చిపోవు ఇంకా తప్పులు రాసే అది కూడా స్కోప్ కూడా ఉండదు టప్ అంటే మనం ప్రోగ్రాంలో మిస్టేక్స్ చేయాల్సిన అవసరం రాదు అని చెప్పేసి అంతే చూడండి ఇది అయిపోయింది పుష్ గురించి ఇంకొకటి పాప్ చూసేస్తే ఇంకా ప్రోగ్రామ్ నువ్వు వన్ మినిట్లో రాసేయచ్చు అయితే చూద్దాం పాప్ ఎట్లా చేయాలనేది సో పాపర్ డిలీటర్ ఆప్ డిలీషన్ ఆపరేషన్ ఉంది స్టాక్ సో ఇప్పుడు నా దగ్గర స్టాక్ ఉంది స్టాక్లో నుంచి నేను ఎలిమెంట్స్ని బయటికి తెచ్చుకోవాలనుకుంటున్నా అంటే టాప్ ఎండ్ నుంచి మాత్రమే తెచ్చుకోగలుగుతా సో అయితే ఎలిమెంట్స్ని డిలీట్ చేసే కంటే ముందు చూడు ఒకవేళ స్టాక్ ఎంటీ ఉందనుకో స్టాక్ ఎంటీ ఉంటే నువ్వు ఎలిమెంట్స్ డిలీట్ చేయగలుగుతావు చేయలేము కాబట్టి ఫస్ట్ స్టాక్ అనేది ఎంటీ ఉందా అనే కండిషన్ నువ్వు ఫస్ట్ చెక్ చేయాలి సో పుష్ చేసేటప్పుడు ఏమో ఫుల్ ఉందా అనే కండిషన్ చెక్ చేసుకోవాలి పాప్ చేయాలి అంటే దాంట్లో ఎలిమెంట్స్ ఉండాలి ఒకవేళ లేకపోతే అందుకని ఉన్నాయా లేవా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి సో అయితే చూడు స్టాక్ ఈజ్ ఎంటీ స్టాక్ ఈజ్ ఎంటీ ఎట్లా చెక్ చేస్తాం నేను ఫస్ట్ ఇంతకుముందు ఏం చెప్పినాం ఎంటీ ఏమైనా ఎలిమెంట్స్ లేనప్పుడు టాప్ వాల్యూ మైనస్ వన్ ఉంటుంది సో టాప్ జీరో వచ్చేసరికి ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది వన్ వస్తే సెకండ్ ఎలిమెంట్ ఇట్లా ఎలిమెంట్స్ అనేవి వచ్చుకుంటా పోతాయి స్టాక్ లోపలికి అయితే ఫస్ట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రం ఎలిమెంట్స్ ఉండవు సో కాబట్టి ఎంటీలో మనం కండిషన్ ఎట్లా చెక్ చేస్తామంటే ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు మైనస్ వన్ సో ఒకవేళ టాప్ వ్యాల్యూ మైనస్ వన్ ఉందా అనేది చెక్ చేసాం వన్ ఉంటే ఏం చేయాలి మనం ప్రింట్ చేయాలి ఏం ప్రింట్ చేయాలి స్టాక్ ఈజ్ ఎంటీ అని చెప్పేసి ప్రింట్ చేయాలి స్టాక్ ఈజ్ ఎంటి అని లేదంటే ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో దట్ ఈస్ టాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ లేదనుకో లేకపోతే టాప్కి ఏదో ఒక వాల్యూ ఉంటుంది జీరో వన్ టూ త్రీ అట్లా అంటే దాని మీనింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్టు స్టాక్ లోపల సో వాటిని ఇప్పుడు మనం డిలీట్ చేయాలి సో ఎట్లా డిలీట్ చేస్తాం చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ లోపల రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం సో ఇది టాప్ ఈజ్ ఈక్వల్ టు జీరోకి టాప్ ఈజ్ ఈక్వల్ టు వన్కి టెన్ ఉంది ట్వంటీ ఉంది సో నేను ఇప్పుడు డిలి డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను ట్వంటీ ఎలిమెంట్ని డిలీట్ చేయగలుగుతాను టెన్ని చేయగలుగుతానా చేయలేను ఎందుకు అని అంటే ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో అది మాత్రమే బయటికి వస్తుంది ఇది బయటికి రాదు టాప్ లోపల ఏది ఉంటే అదే ఫస్ట్ వస్తుంది అయితే చూడు నేను ఏదో ఒక వేరియబుల్ బీ తీసుకొని ఈ ట్వంటీ వాల్యూని బీ లోపల స్టోర్ చేసుకుంటా స్టోర్ చేసుకున్న తర్వాత ఈ ఎలిమెంట్ అనేది బయటికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత చూడు టాప్ వాల్యూ మైనస్ వన్ ఉండి ఉంటుంది కానీ వన్ దగ్గర ఏమైనా ఎలిమెంట్ ఉందా లేదు ఓన్లీ టాప్ ఈజ్ ఈక్వల్ టు జీరో దగ్గర మాత్రమే ఈ టెన్ అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి టాప్ వ్యాల్యూ మ వన్ నుంచి నేను జీరోకి డిక్రీజ్ చేయాలి సో డిక్రీజ్ చేయాలంటే ఎట్లా వస్తుంది టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ మైనస్ వన్ చేస్తే వస్తుంది అంటే టాప్ వాల్యూ వన్ ఉండింది వన్ మైనస్ వన్ చేస్తే జీరో వస్తుంది జీరో అనేది ఈ ఫస్ట్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది టెన్ని స్టాక్లో ఉన్నది కూడా ఒకటి ఎలిమెంట్ టెన్ అట్లా అనమాట సో త్రీ స్టెప్స్ ఉంటాయి చూడండి ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు పాప్ ఆపరేషన్లో చెక్ వెదర్ ద స్టాక్ ఈజ్ ఎంటీ సో స్టాక్ అనేది ఎంటీ ఉందా అనేది చెక్ చేసుకోవాలి సో ఒకవేళ ఎంటీ ఉంటే ఎంటీ అని ప్రింట్ చేయాలి లేదంటే డిలీట్ ఎలిమెంట్ ఫ్రమ్ టాప్ సో టాప్ నుంచి ఎలిమెంట్ని డిలీట్ చేసుకొని డిక్రీమెంట్ టాప్ అంటే టాప్ వాల్యూని డిక్రీజ్ చేయాలి సో అది ఎలాగో చూడండి ఇఫ్ టాప్ ఈజ్ లెస్ దెన్ జీరో సో టాప్ అనేది లెస్ దెన్ జీరో అనైనా తీసుకోవచ్చు లేదంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు మైనస్ వన్ అయినా తీసుకోవచ్చు అప్పుడు ఏం చేయాలి స్టాక్ ఎంటీ ఉన్నట్టు కదా సో స్టాక్ ఈజ్ ఎంటీ అని ట్రెండ్ చేయాలి ఎల్స్ లేదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ టాప్ సో ఏదో ఒక వేరియబుల్ తీసుకొని దాని లోపల టాప్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవాలని చెప్పి చెప్పినాం కదా సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ టాప్ అంటే టాప్లో ట్వంటీ ఉండింది ఇంతకుముందు టెన్ ట్వంటీ టాప్ ఈజ్ ఈక్వల్ టు వన్ జీరోలో వన్ లో ట్వంటీ ఉండింది సో ఆ ట్వంటీని ఎక్స్ లోపలికి స్టోర్ చేసుకుంటా చేసుకున్న తర్వాత టాప్ వాల్యూ జీరోకి రావాలంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ మైనస్ వన్ చేస్తాం అంతే చూడండి ఈజీగా సో అండ్ దెన్ ఇప్పుడు అయిపోయింది కదా పుష్ అండ్ పాపరేషన్స్ ఇంకా ప్రోగ్రాంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది చూసుకుందాం ఒకసారి హెచ్ టైప్ సారీ స్టార్ యూజ్ చేసుకుంటే ప్రోగ్రామ్కి సంబంధించిన కామెంట్ రావచ్చు మనం ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు కూడా ఇది రాస్తే ఎగ్జామినర్ని సారీ మన పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు అంతే సో ప్రోగ్రామ్ ఫర్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ యారే సో ఈ హెడ్డింగ్ ఇలాగ రాయండి హ్యాష్ స్టార్ లోపల అంటే కామెంట్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన కామెంట్స్ స్లాష్ లోపల రాస్తామని చెప్పేసి మనం స్ట్రాక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్లో చూస్తాం సో ఇప్పుడు అదంతా పక్కన పెడితే హ్యాష్ ఇన్క్లూడ్ ఐఓ స్ట్రీమ్ డాట్ హెచ్ హ్యాష్ ఇన్క్లూడ్ కోనియో డాట్ హెచ్ సో బేసిక్గా మనం ఎప్పుడైనా కూడా ప్రోగ్రామ్లో రాసాం కదా సి ప్లస్ ప్లస్ లోపల ప్రింట్ స్టేట్మెంట్స్ సిఅవుట్ అవన్నీ ఐఓ స్ట్రీమ్లో ఉంటాయి కోనీయా డాట్ హెచ్ఏ డేర్ ఫైల్స్ అనేవి ఫస్ట్ ఇంక్లూడ్ చేయాలి ప్రోగ్రామ్లో ఆ తర్వాత ప్రోగ్రామ్ ఉంది కానీ మనకు తెలుసు ఏం తెలుసు ప్రోగ్రామ్ అనేది ఎప్పుడైనా కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ డిస్కస్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఏం రాసినామో స్టేట్మెంట్స్ అవి డిస్కస్ చేద్దాం అయితే ఇంట మెయిన్ మెయిన్ ఫంక్షన్ దగ్గర స్టా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అయితే మనం మెయిన్గా ఏం చేయాలనుకుంటున్నాం ఏదో ఒక స్టాక్ అనేది క్రియేట్ చేసి దాని లోపలికి కొన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాం తర్వాత నెక్స్ట్ దాంట్లో నుంచి ఒక డిలీషన్ ఆపరేషన్ చేసి ఒక ఎలిమెంట్ని అవుట్ చేస్తే నేను పుష్ అండ్ పాపరేషన్ రెండు ఇంప్లిమెంట్ చేసినట్టు అవుతుంది అంతే కదా ప్రోగ్రామ్లు ఇప్పుడు చేయాల్సింది కూడా అదే కాబట్టి నేను స్టాక్ అని ఒక క్లాస్ తీసుకుని ఇంతకుముందు ఆ క్లాస్ లోపల ఎలిమెంట్స్ని పుష్ చేయాలంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం కదా ఇదంతా ఇదంతా చేయాలని సో వీటిని అన్నిటినీ మనం క్లాస్ స్టాక్ అని డిక్లేర్ చేసి ఈ స్టాక్ లోపల స్టాక్కి సంబంధించిన పుష్ ఆపరేషన్కి పాప్ ఆపరేషన్కి సంబంధించిన డెఫినేషన్ అనేది రాస్తాం సో ఈ క్లాస్ అయితే ఉందో ఇప్పుడు నేను యూజ్ చేసుకోబోతున్నావునా కదా సో ఈ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసుకోబోతున్నాం కాబట్టి ఫస్ట్ ఆ క్లాస్ స్టాక్కి సంబంధించిన క్లాస్ యొక్క ఒక వేరియబుల్ డిక్ ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసినాం సో క్లాస్ ఆబ్జెక్ట్కి సంబంధించి మనం సెకండ్ సెమ్లో చదువుతాం సిఎస్లో అయితే ఎస్ డాట్ పుష్ ఆఫ్ టెన్ సో ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి స్టాక్ లోపలికి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాం సో ఎస్ డాట్ పుష్ ఆఫ్ టెన్ అంటే ఏంటి టెలి అనే ఎలిమెంట్ అనేది పుష్ అంటే ఇన్సర్ట్ అవ్వడం కదా ఇన్సర్ట్ అవుతుంది సో ఎస్ డాట్ పుష్ ట్వంటీ అన్నప్పుడు ట్వంటీ అనేది ఇన్సర్ట్ అవుతుంది సో అదేలాగా ఇప్పుడు మనం ఈ స్టాక్ యొక్క డెఫినేషన్లో చూద్దాం సో బేసిక్గా ఒక క్లాస్ డిక్లేర్ చేసిన నేను ఇప్పుడు క్లాస్ స్టాక్ అని సో దీని లోపల పుష్ ఆపరేషన్ పాప్ ఆపరేషన్కి డెఫినేషన్ రాస్తాను సో క్లాస్ అంటే ఏం లేదు చూడండి క్లాస్ లోపల కొన్ని వేరియబుల్స్ ఉంటాయి అండ్ దెన్ ఫంక్షన్స్ ఉంటాయి ఈ ఫంక్షన్స్ని మెథడ్స్ అంటాం యాక్చువల్గా సో వేరియబుల్స్ వీటికి సంబంధించిన ఫంక్షన్స్ అంతే ఇప్పుడు మనకు ఈ టాప్ అనే వేరియబుల్ ఒకటి కావాలి అండ్ దెన్ ఈ పుష్ ఆప్ టాప్ ఆపరేషన్స్ కావాలి అవి టాప్ యూజ్ చేసుకొని చేస్తాం అంతే సో అయితే అదే నేను ఇక్కడ డిక్లేర్ చేసిన పబ్లిక్ ఎన్ టాప్ అంటే టాప్ వేరియబుల్ సైజ్ని వన్ జీరో సైజ్నే రిప్రజెంట్ చేస్తుంది కదా కాబట్టి ఇంటీజర్ ఇంట టాప్ సో అయితే ఈ ప్రోగ్రామ్ ఇదంతా కన్ఫ్యూషన్ అని టెన్షన్ తీసుకోకండి మీరు జస్ట్ స్టాక్ క్లాస్ లోపలనేమో ఈ స్టాక్కి సంబంధించిన పుష్ ఆపరేషన్స్ పాష్ పాప్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా వీటికి సంబంధించిన డెఫినేషన్స్ రాసాం అండ్ దెన్ మెయిన్ ఫంక్షన్లో జస్ట్ ఈ స్టాక్ క్లాస్ ఏదైతే తీసుకున్నేమో దాన్ని ఎస్ వేరియబుల్ చేసి ఎస్ డాట్ పుష్ అంటే ఎలిమెంట్స్ పుష్ చేయడానికి ఎస్ డాట్ పాప్ అంటే ఎలిమెంట్స్ని పాప్ చేయడానికి ఇట్లా రెండు మూడు స్టేట్మెంట్స్ ఉంటాయి మెయిన్ ఫంక్షన్లో అంతే చూడండి సో ఈ స్టాక్కి సంబంధించిన పుష్ పాప్ ఆపరేషన్స్ డెఫినేషన్స్ చదివితే చాలు సో దాంట్లో మనం ఏం చెప్పినాం టాప్ అనే వేరియబుల్ ఇంటు టాప్ అని డిక్లేర్ చేసినాం ఆ తర్వాత ఇంకా ఈ ఎలిమెంట్స్ అనేవి స్టాక్ లోపల యారేస్ యూస్ చేసి స్టోర్ చేస్తామని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఇంప్లిమెంటేషన్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ యారేజ్ అని చెప్పినాం సో ఒక యారే ఉండాలి యారేనే స్టాక్ అనుకుంటాం అవునా కదా సో దానికి అందుకని ఒక యారేని డిక్లేర్ చేసిన ఏ అని చెప్పేసి ఇంటు ఏ ఆఫ్ దాని సైజ్ వచ్చేసి మ్యాక్సిమం సో అయితే ఈ మ్యాక్సిమమ్ మ్యాక్సిమం వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని మనం ముందే స్టార్టింగ్లో డిక్లేర్ చేసాం అనమాట ఇక్కడ ఈ హ్యాష్ తర్వాత ఇక్కడ రాయాలి ఏంటి అని అంటే హ్యాష్ డిఫైన్ మ్యాక్స్ అని చెప్పేసి దీని సైజ్ అంటే టెన్ ఎలిమెంట్స్ అంటే టెన్ లేకపోతే ఫిఫ్టీ అనుకుంటే ఫిఫ్టీ హండ్రెడ్ ఇట్లా ఎన్ని మనం మ్యాక్సిమం ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటు చేయాలనుకుంటున్నాం స్టాక్లో అని చెప్పి అనేసి మనం మ్యాక్సిమం వేరియబుల్ బుల్లో డిక్లేర్ చేస్తాం అండ్ దెన్ ఇంటే ఏ ఆఫ్ మ్యాక్స్ అన్నప్పుడు ఏ ఆఫ్ ఒకవేళ నేను మ్యాక్స్ టెన్ తీసుకున్నాను అనుకోండి సైజ్ టెన్ యారే అనేది క్రియేట్ అయిపోతుంది ఓకేనా సో ఆ తర్వాత స్టాక్ దిస్ ఏంటి అండి అంటే ఇది నథింగ్ బట్ ది కన్స్ట్రక్టర్ అనమాట సో మనం క్లాస్ పేరు ఏం తీసుకున్నాం స్టాక్ అనే క్లాస్ తీసుకున్నాం దాని లోపల ఫంక్షన్స్ అవన్నీ డిక్లేర్ చేస్తున్నాం సో బేసిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కదా మనం మెయిన్ ఫంక్షన్లో మెయిన్ ఫంక్షన్లో ఇంతకుముందు చూసినాం మనం స్టాక్ వేస్తామని డిక్లేర్ చేసినాం కదా సో అప్పుడు స్టాక్ వేసిన ఆబ్జెక్ట్ క్లియర్ అయినప్పుడు క్రియేట్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఎగ్జిక్యూట్ అయితే టాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అని చెప్పేసి సేవ్ అవుతుంది అంతే సో మనకు ఫస్ట్లో టాప్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత దీని వాల్యూ మైనస్ వన్ ఉండాలి కదా అందుకని చెప్పేసి ఆ మైనస్ వన్ అనేది ఇక్కడ అసైన్ అయిపోతుంది టాప్ వేరియబుల్కి లేదంటే మనం ఇక్కడ డైరెక్ట్గా ఏంటో టాప్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఫస్ట్ రాయొచ్చు ఈ ఇన్ని స్టేట్మెంట్స్ ఇగ్నోర్ చేయాలనుకుంటే మీ ఇష్టం సో నెక్స్ట్ చూడండి ఇంట్ పుష్ ఆఫ్ ఇంటెక్స్ ఇంట్ పాప్ రెండు ఫంక్షన్స్ అనేవి డిక్లేర్ చేసినాం మనం ఇక్కడ సో ఇంతకుముందు ఏం చెప్పినాం మనం స్టాక్ క్లాస్లో ట్యాప్ వేరియబుల్ ఇంకా రెండు ఈ ఫంక్షన్స్ పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ డిక్లేర్ డిఫైన్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం కదా సో ఇక్కడ టాప్ వేరియబుల్ ఇచ్చినాం దాని వాల్యూ ఇచ్చినాం అండ్ దెన్ ఒక యారే తీసుకున్నాం తర్వాత ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేయాలి మనం సో దానికోసం నేను రెండు ఫంక్షన్స్ అనేవి ఇక్కడ డిక్లేర్ చేసిన సో వీటి డెఫినేషన్ నేను ఇక్కడ సపరేట్గా రాసిన చూడండి సో నార్మల్గా మనం ఫంక్షన్ తీసుకున్నప్పుడు సో దీని పేరు రాసి డెఫినేషన్ రాస్తాం ఇంకొక ఫంక్షన్ తీసుకుంటే ఆ ఫంక్షన్ టూ ఇడ రాసి దీని డెఫినేషన్ రాయచ్చు సో అది మనం క్లాస్లో టూ మెథడ్స్లో చేయొచ్చు అనమాట ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో దీని లోపల నేను ఫంక్షన్స్ పేర్లు మాత్రమే రాసి ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ సో దానికి సంబంధించిన స్టెప్స్ ఉంటాయి కదా ఆ ఫంక్షన్వి తర్వాత ఇది ఏంటి అంటే స్కోప్ రెజ రెజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని దాని డెఫినేషన్ రాయచ్చు సో అదంతా కాంప్లిమికేటెడ్ అనుకుంటే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఇంటు పుష్ ఆఫ్ ఇంటెక్స్ ఉంది కదా సో దీని కింద మీరు డెఫినేషన్ రాయాలనుకుంటే ఈ కర్లీ బ్రాసెస్ ఇచ్చి డెఫినేషన్స్ అన్నీ దాని కింద రాయొచ్చు లేదంటే నేను మీకు చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఇవి రెండు డిక్లేర్ చేసినా తర్వాత వీటి డెఫినేషన్స్ సపరేట్గా రాసుకున్నా సపరేట్ రాయాలనుకుంటే ఆ ఫంక్షన్ పేరు ఏదైతే ఉందో ఇంట పుష్ ఆఫ్ ఇంటెక్స్ వాటి మధ్యలో మన క్లాస్ పేరు ఆ తర్వాత ఈ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ రెండు రాస్తే చాలు అంటే మీరు ఇప్పుడు ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో పుష్ ఆఫ్ ఇండెక్స్ కింద మనం స్టేట్మెంట్స్ రాయాలి కదా ఎలిమెంట్ని ఎట్లా పుష్ చేస్తామనేది సో ఆ స్టేట్మెంట్స్ డైరెక్ట్గా ఇక్కడైనా రాయొచ్చు లేదంటే ఈ క్లాస్ యొక్క ఈ మొత్తం అయిపోయింది ఇక్కడ వరకు క్లాస్ అయిపోయింది కానీ క్లాస్ లోపల జస్ట్ నేమ్స్ ఇచ్చిన ఫంక్షన్స్వి వాటి డెఫినేషన్స్ సపరేట్గా స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అంటాం దీన్ని ఇది యూజ్ చేసుకొని డెఫినేషన్ సపరేట్గా రాస్తున్నా సో అయితే చూడండి ఫస్ట్ ఏంటి పుష్ చేయాలి చేయాలంటే మనం ఫస్ట్ అనుకున్నాం ఇంతకుముందు స్టెప్స్లో ఏంటది ఒకవేళ స్టాక్ ఫుల్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ ఫుల్ లేకపోతే టాప్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసేసి ఆ తర్వాత ఏ ఆఫ్ టాప్ అని చెప్పేసి ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటాం మనకి ఫుల్ ఎప్పుడు అని తెలిసింది సో మ్యాక్సిమమ్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్గా యారే కాబట్టి యారే సైజ్ ఫైవ్ ఉందనుకో ఈ ఫైవ్ని మ్యాక్సిమం తీసుకుంటే టాప్ వాల్యూ ఫోర్ వరకే స్టాక్ ఫుల్ అయిపోతుంది జీరో వన్ టూ త్రీ ఫోర్ వరకే ఫుల్ అయిపోతుంది నెక్స్ట్ ఫైవ్ వస్తే అది ఫుల్ కంటే ఎక్కువైన కండిషన్ దట్ ఈస్ టాప్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఉందనుకో స్టాక్ అనేది ఫుల్ కాబట్టి సో నేను ఇక్కడ ఇది అక్కడ రాసిన ఇది ఇది వదిలిపెడితే ఇఫ్ టాప్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ దెన్ అప్పుడు ఏంటి స్టాక్ అనేది ఫుల్ అని మెసేజ్ ప్రింట్ అవుతుంది అవును కదా అవును కదా సో అయితే ఈ టాపీస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్ని నేను వేరేలాగా రాయాలనుకుంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు మ్యాక్సిమమ్ మైనస్ వన్ అని అనే రాయొచ్చు సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎందుకు ఇది వదిలేయండి జస్ట్ ఇది ఫుల్ కండిషన్కి ఇది ఒకటి అని చెప్పేసి స్టెప్ గుర్తుపెట్టుకోండి చాలు తర్వాత ఒకవేళ ఒకవేళ స్టాక్ ఫుల్ లేదనుకోండి సో ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది ఫాల్స్ అయిపోతే కంట్రోల్ అనేది డైరెక్ట్గా ఎల్స్ సెక్షన్లో కలిపి పోతుంది సో ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి ఈ కండిషన్ ట్రూ అయితే దీని లోపల కర్లీ బ్రాసెస్ స్టేట్మెంట్స్ ఎక్స్క్యూట్ అవుతాయి లేదు ఇది ఫాల్స్ అయితే ఎల్స్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎక్సిక్యూట్ అవుతాయి అంతే సో ఇప్పుడు ఒకవేళ ఫుల్ లేకపోతే ఇది ఫాల్స్ కాబట్టి ఇవి ఎక్సిక్యూట్ అవ్వాలి ఎక్సిక్యూట్లో ఏం చేయాలని చెప్పినా మనం టాప్ని ఇంక్రీజ్ చేయాలి ఏ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు మన వాల్యూని ఇన్సర్ట్ చేసుకోవాలి సో టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ వన్ అంటే ఇంక్రీజ్ అయిపోయింది ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత ఏ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నేను ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకున్నానో దాన్ని ఎక్స్ అనుకొని ఏ ఆఫ్ టాప్ దగ్గరికి ఎక్స్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది అండ్ దెన్ ఇది ఆప్షనల్ మన ఇష్టం రాయాలనుకుంటే రాయచ్చు లేదంటే లేదు సో ఏం రాసిన నేను సిఅవుట్ ఎక్స్ ఎక్స్ అంటే ఒకవేళ నేను టెన్ పుష్ ఆఫ్ టెన్ అని ఫంక్షన్ కాల్ చేసిన అనుకోండి మెయిన్ ఫంక్షన్లో కంట్రోల్ అనేది యాక్చువల్గా ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ కంపేర్ చేసుకుంటుంది కంప్యూటర్ పుష్ ఆఫ్ టెన్ అనేది కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఫంక్షన్ నేను దీంతో మ్యాచ్ అయ్యి ఈ టెన్ వాల్యూ అనేది ఇంటే ఎక్స్ లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో టెన్ ఉంది మనం ఫస్ట్ టెన్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఒకవేళ పుష్ ఆఫ్ ట్వంటీ అని ట్వంటీని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఎక్స్ లోపల ట్వంటీ వచ్చేస్తుంది సో బేసిక్ ఇప్పుడు నేను పుష్ ఆఫ్ టెన్ తీసుకున్నప్పుడు ఎక్స్లో టెన్ వచ్చింది సో ఏ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయిపోయింది ఎక్స్ అయిపోయిన తర్వాత చూడు సీ అవుట్లో ఎక్స్ అంటే ఏంటి టెన్ టెన్ ఈజ్ పుష్డ్ ఆన్ టు ద స్టాక్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది ఏం లేదు మనం ఎల్మెంట్ని పుష్ చేసినామని చెప్పేసి చెప్పడానికి ఒక ప్రూఫ్ లాగా ఆ స్టేట్మెంట్ అంతే సో అయిపోయింది ఇంట్ ఆఫ్ పుష్ ఆపరేషన్ నెక్స్ట్ ఏం డిస్కస్ చేయాలి మనం ఇప్పుడు పాప్ ఆపరేషన్ డిస్కస్ చేయాలి చేస్తే చాలా ఇంకా మెయిన్ ఫంక్షన్లోకి పోయి ఒకసారి ఇవి ఎట్లా ఎక్సిక్యూట్ అవుతుంది అనేది చూసుకుంటే ఇది అయిపోతుంది ప్రోగ్రాము అండ్ దెన్ అప్లికేషన్స్ ఒకటి చూసుకుంటే చాలు వీడియో లెంత్ అయినట్టుంది కానీ ఒకటే వీడియో కదా ఇది ఒకటి చూస్తే స్టాక్ కాన్సెప్టే అయిపోతుంది కాబట్టి చూడండి ఈ ఫస్ట్ లెసన్ మొత్తానికి ఎయిటీ పర్సెంట్ స్టాక్ మీద బేస్డే ఉంది అది మొత్తం ఒకటే వీడియోలో డిస్కస్ చేసినాం మనం కాబట్టి లెంతీగా అయింది యా ఇప్పుడు నెక్స్ట్ పాప్ చూద్దాం పాప్ చేయడానికి ఏమేమి చేయాలని చెప్పినాం మనం ఫస్ట్ స్టాక్ ఏమన్నా ఎంటి ఉందా అనేది చూసుకోవాలి ఎంటి ఉంటే దేన్ని డిలీట్ చేస్తాను డిలీట్ చేయడానికి ఛాన్స్ లేదు కదా కాబట్టి ఫస్ట్ ఎంటీ ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకవేళ ఎంటీ లేకపోతే ఏం చేయాలి టాప్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బయటికి తెచ్చుకోవాలి అంటే డిలీట్ చేయాలి డిలీట్ చేసిన తర్వాత టాప్ వాల్యూని డిక్రిమెంట్ చేయాలి సో ఏం లేదు టెన్ సారీ ట్వంటీ టెన్ ఉందనుకో నువ్వు టెన్ని డి డిలీట్ చేసిన తర్వాత ట్వంటీ బయటికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత టాప్ వాల్యూ ఈ ఉండి ఉండింటుంది యాక్చువల్గా కానీ ఇక్కడ వాల్యూస్ లేవు ఏమిటి ఉంది కా అందుకని టాప్ అనేది టెన్ దగ్గర రావాలి కాబట్టి ఇక్కడ టాప్ వాల్యూ వన్ ఉంటే దీన్ని జీరో చేసేస్తాం మనం అంతే యారోలో జీరో యారేలో జీరో వన్ టూ ఇట్లానే ఉంటాయి కదా ఎలిమెంట్స్ అట్లా అనమాట సో చూడండి ఇది స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ క్లాస్ పేరు యూజ్ చేసుకున్నాం అండ్ దెన్ ఈ ఫంక్షన్ ఏముండింది మన దగ్గర పాప్ ఫంక్షన్ని ఎట్లా డిక్లేర్ చేసిన ఉంటే మీ పాప్ అని డిక్లేర్ చేసిన సో మీ సో పాప్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది సో వీటి మధ్యలో ఇక్కడ మన క్లాస్ పేరు అండ్ దెన్ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ రెండు యూజ్ చేసుకొని దాని డెఫినేషన్ మనం సపరేట్గా రాస్తున్నాం ఒకవేళ మీరు ఈ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ని అవాయిడ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మనం క్లాస్ని డిక్లేర్ చేసినాం అదేంటి టాప్ అని దీని కిందనే డెఫినేషన్ రాసినా కూడా వచ్చేస్తుంది సో చూడండి ఇప్పుడు ఇదేముంది సో ఫస్ట్ ఎంటీ చెక్ ఎట్లా చేస్తావు నువ్వు టాప్ వాల్యూ మైనస్ వన్ ఉంటే స్టాక్ అనేది ఎంటీ ఉన్నట్టు కదా సో ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు మైనస్ వన్ అయినా రాయొచ్చు కూడా లేదంటే టాప్ ఈజ్ లెస్ దెన్ జీరో టాప్ లెస్ దెన్ జీరో అంటే మైనస్ వన్ లెస్ దెన్ జీరోనే కదా సో ఇలాగైనా రాయొచ్చు ఇలాగైనా రాయొచ్చు ఇట్లుంటే ఏం ప్రింట్ చేస్తావు అప్పుడు స్టాక్ అనేది ఎంటి ఉంది అని చెప్పేసి మెసేజ్ ప్రింట్ చేయాలి కదా సో ఇఫ్ టాప్ ఈజ్ లెస్ దెన్ జీరో సిఅవుట్లో స్టాక్ ఈజ్ ఎంటి అని మెసేజ్ ప్రింట్ అవుతుంది రిటర్న్ వెళ్ళిపోతుంది ఫంక్షన్ సో లేకపోతే ఒకవేళ టాప్ ఈజ్ నాట్ లెస్ దెన్ జీరో అనుకో ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఎల్స్ లోపల ఏముందో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి సో ఏం ఎగ్జిక్యూట్ కావాలి మనకి మనం ఎలిమెంట్ని బయటికి తెచ్చుకోవాలి ఏదో వేరియబుల్ లోపలికి తెచ్చుకొని టాప్ వాల్యూని డిక్రీజ్ చేసేయాలి సో నేను ఇంటెక్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను ఈ ఎక్స్ లోపలికి టాప్ వాల్యూని తెచ్చుకుందామని సో అయితే ఇంటెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టాప్ సో ఏ ఆఫ్ టాప్ అంటే ఇడ ట్వంటీ ఇడ టెన్ ఉన్నాయనుకో ఉన్నప్పుడు ఏ ఆఫ్ టాప్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది టాప్ పైన ఉంటుంది లాస్ట్ ఎలిమెంట్ దగ్గర టాప్ వాల్యూ ఉంటుంది సో ఏ ఆఫ్ టాప్ అన్నప్పుడు టాప్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఉండి ఉంటుంది సో ఏ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ అనేది ఎక్స్ లోపలికి వచ్చేస్తుంది ఎక్స్ లోపలికి వచ్చిన తర్వాత నేను టాప్ ఈజ్ ఈక్వల్ టు వన్ని డిగ్రీస్ చేసి జీరో దగ్గరికి తెచ్చాలి తెచ్చాలంటే నేను టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ మైనస్ వన్ రాసి ఇక్కడ సో నేను ఇంతకుముందు ఇక్కడ రాసినట్టు కాంప్లికేటెడ్ అనుకుంటా కానీ అయిపోతుంది అయితే చూడండి ఏ ఆఫ్ టాప్ మైనస్ వన్ ఏంటి అని అంటే ఇది పోస్ట్ డిక్రిమెంట్ పోస్ట్ డిగ్రీమెంట్ అంటే ఫస్ట్ ఈ స్టేట్మెంట్లో దీని వాల్యూ డిక్రీజ్ అవ్వదు దీని నెక్స్ట్ స్టేట్మెంట్లో టాప్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది సో ఏ ఆఫ్ టాప్ మైనస్ వన్ రాసినప్పుడు ఈ స్టేట్మెంట్ దగ్గర టాప్ వాల్యూ ఏది ఉందో అదే ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఒకటే స్టేట్మెంట్లో ఈ రెండు స్టెప్స్ని ఎక్స్క్యూట్ చేయొచ్చు మనం టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ మైనస్ వన్ ని అండ్ దెన్ ఏ ఆఫ్ టాప్ అనే ఎలిమెంట్ని సో ఇప్పుడు అదంతా వదిలేండి జస్ట్ ఈ ఎక్స్ ఇంటెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టాప్ రాయండి అండ్ దెన్ దాన్ని నెక్స్ట్ వచ్చేసి టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ మైనస్ వన్ రాయండి రాసిన తర్వాత చూడండి నేను ఇక్కడ ఎస్ డాట్ పాప్ అనే స్టేట్మెంట్ రాసిన అనుకోండి ఇక్కడ ఎస్ డాట్ పాప్ పాప్ రాసినప్పుడు చూడండి ఈ ఎక్స్క్యూషన్ అనేది ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ఫస్ట్ కండిషన్ చెక్ అవుతుంది ఎట్లా మనం ఇంతకుముందు ఇక్కడ రెండు ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసి ఉంటాం కాబట్టి ఎంటి ఏం లేదు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది తెలుసు పార్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్ లోపలికి వేరియబుల్ వచ్చేస్తుంది టాప్ వాల్యూ డిక్రీస్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ వాల్యూ ఏది ఉందో మనం దీన్ని రిటర్న్ చేస్తున్నాం రిటర్న్ చేస్తున్నాం అంటే ఇది ఎక్కడికి పోతుంది రిటర్న్ ఎక్స్ అనేది ఇక్కడ పోతుంది సో దీని డెఫినేషన్ ఎక్కడ ఉందో అక్కడ పోతుంది సో ఇప్పుడు పాప్ దగ్గర పాప్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీని దగ్గర ఎక్స్ వాల్యూ అనేది ఉంటుంది సో ఇది దేనికి రిటర్న్ చేస్తుంది ఆ ఫంక్షన్ ఆ వాల్యూని అని అంటే ఆ ఫంక్షన్ సారీ ఆ ఫంక్షన్ మనం ఈ స్టేట్మెంట్ దగ్గర కాల్ చేసినాం కదా పాప్ ఫంక్షన్ అయితే ఇది ఆ పాప్ ఫంక్షన్ దాని దగ్గర రిజల్ట్ టెన్ అనేది అక్కడ ఫైండ్ అవుట్ చేసింది అంటే మనం డిలీట్ చేసినప్పుడు ట్వంటీ వాల్యూ ఎక్స్ లోపల స్టోర్ అయింది సో ఆ వాల్యూని అది ఇక్కడ ఇక్కడ తెచ్చి రిటర్న్ చేసేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ సిఅవుట్ దగ్గర ఎస్ డాట్ పాప్ ఉంటే ఇక్కడ మనం ట్వంటీని డిలీట్ ఏదైతే చేసినామో అది ఇక్కడొచ్చి ప్రింట్ అయిపోతుంది చూడండి సో నార్మల్గా నువ్వు ఇది సీ అవుట్ ఎస్ పాప్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయితే దాని దగ్గర ట్వంటీ ఉంటుంది సో టీఅవుట్ సి అవుట్ తీసుకుంటే అది ప్రింట్ అవుతుంది అండ్ దెన్ సిఅవుట్ పాపుడ్ ఫ్రమ్ స్టాక్ సో ఎలిమెంట్ అనేది డిలీట్ చేసినామని స్టేట్మెంట్ ప్రింట్ చేసినాము ఇది చెయ్య ఇది ఆప్షనల్ మీ ఇష్టం రాయాలనుకుంటే రాయచ్చు లేదంటే లేదు అండ్ దెన్ సిఅవుట్ టాప్ ఐటమ్ ఈస్ ఇది ఇగ్నోర్ చేసేయండి అయితే ఒక నిమిషం ఒకవేళ మీరు ఈ రిటర్న్ ఎక్స్ స్టేట్మెంట్ రాయొద్దు అనుకున్నారు అనుకోండి ఇక్కడనే ఒక స్టేట్మెంట్ రాయొచ్చు ఏం రాయొచ్చు అనంటే సిఅవుట్ అని చెప్పేసి ఎక్స్ రాసి ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ స్టాక్ అని చెప్పేసి రాయొచ్చు సో అయితే ఎక్స్ ఏదైతే ఉందో ఈడ ట్వంటీ ఉంటుంది కదా స్టోర్ అయి ఉంటుంది కదా ఎక్స్ లోపల సో ట్వంటీ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ స్టాక్ అని ఇక్కడనే ప్రింట్ అవుతుంది సో ఇది మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ చేయాలి అని అంటే దాన్ని ఇక్కడ రిటర్న్ చేయాలి రిటర్న్ ఎక్స్ అంటే మెయిన్ ఫంక్షన్లో ఏడ పోయిందో ఆడకొచ్చి రిటర్న్ అవుతుంది ఈడ ప్రింట్ అవుతుంది నువ్వు ఈడ ప్రింట్ చేయొద్దు దీన్నే డైరెక్ట్ ప్రింట్ చేయాలనుకుంటే సీ అవుట్ ఎక్స్ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ స్టాక్ అని ఇక్కడనే ప్రింట్ చేయొచ్చు ఇక్కడ రాసి ఈ రిటర్న్ ఎక్స్ స్టేట్మెంట్ రాయకుండా దీని ప్లేస్లో సో అది చూడండి ఒక్కసారి నేను స్టార్టింగ్లో నుంచి చూపించుకొస్తా ఒకసారి ప్రోగ్రామ్ మీరు ఈ బ్లూ పెన్తో ఉన్నదని రాసుకోండి నేను ముందే చూపించాల్సింది సో జస్ట్ ఏం లేదు వన్ పేజ్ ఉంది అంతే వన్ పేజే కానీ ఎక్స్ప్లెనేషన్కి ఇంత టైం అయిపోతుంది సో ఇప్పుడు ఒక్కసారి మెయిన్ ఫంక్షన్ షార్ట్గా డిస్కస్ చేసుకుందాం సో ఎస్ డాట్ పుష్ ఆఫ్ టెన్ అన్నప్పుడు చూడండి ఈ ఫంక్షన్కి కాల్పోతుంది సో ఎస్ డాట్ పుష్ ఫంక్షన్కి సో ఫస్ట్ ఎంటి ఎంటీ కాదు ఇది ఫుల్ కండిషన్ ఫుల్ అయితే ఏం లేదు కాబట్టి ఈ ఎల్స్ పార్ట్లోకి పోతుంది టెన్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది ఇక్కడ టెన్ అనేది ఇన్సర్ట్ అయిపోయి టాప్జ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ వన్ ముందే ఇక్కడ మైనస్ వన్ నుంచి ప్లస్ వన్ అవుతుంది సో ఫస్ట్ టెన్నే ఇన్సర్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఆరే డిక్లేర్ చేసిన తర్వాత మనం సో టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ వన్ అంటే టాప్ మైనస్ వన్ ఉండింది మైనస్ వన్ ప్లస్ వన్ జీరో వస్తుంది టాప్ జీరో వచ్చేసిన తర్వాత ఏ ఆఫ్ టాప్ అంటే ఏ ఆఫ్ జీరో దగ్గర టెన్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది సో టెన్ ఈజ్ పుష్ టు ద స్టాక్ సో ఈ ఎస్ డార్ట్ పుష్ ఒక స్టేట్మెంట్కి ఇప్పుడు మనం టెన్ ఈజ్ పుష్ట్ అంటూ ది స్టాక్ అని చెప్పేసి ఫస్ట్ అవుట్పుట్ అవుట్పుట్ వస్తుంది ఆ తర్వాత ఎస్ డాట్ పుష్ ఆఫ్ ట్వంటీ అన్నప్పుడు ఏంటి ఇక్కడికి వచ్చేస్తుంది కంట్రోల్ టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ వన్ అంట అవుతుంది అంటే జీరో ప్లస్ వన్ వన్ అవుతుంది అయిపోయిన తర్వాత ఏ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది నెక్స్ట్ స్టేట్మెంట్లో ట్వంటీ ఈజ్ పుష్ట్ టు స్టాక్ అని ప్రింట్ అవుతుంది ట్వంటీ ఈస్ పుష్ట్ అంటూ స్టాక్ ఆ తర్వాత నెక్స్ట్ ఎస్ డాట్ పాప్ అని ఫంక్షన్ని నేను ఎక్స్క్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది ఎస్ డాట్ పాప్లో ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ ఎక్స్క్యూట్ అయిపోయి ఎక్స్ లోపలికి ట్వంటీ వచ్చి ట్వంటీ అనేది ఇడుకొచ్చి ప్రింట్ అయిపోతుంది ట్వంటీ ఈస్డ్ పాప్ డిఫరమ్ స్టాక్ అట్లా అనమాట అండ్ దెన్ టా నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఎస్ డాట్ ఏ ఆఫ్ టాప్ అని సో మనం స్టాక్ క్లాస్ లోపల దానికి సంబంధించిన డెఫినేషన్ ఉంది కదా సో అక్కడి నుంచి వేరియబుల్స్ని ఇట్లా యాక్సెస్ చేస్తాం మనం ఇది డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఎస్ డాట్ పాప్ అన్నప్పుడు ఆ ఫంక్షన్ ఎట్లయితే అయిందో సేమ్ వేలో ఎస్ డాట్ ఏ తీసుకుంటే వేరియబుల్స్ వస్తాయి సో ఏ ఆఫ్ జీరో ఏ ఆఫ్ వన్ సో నార్మల్గా అప్పుడు ఇప్పుడు ఆ యారేలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి నేను ఇట్లా ఏ ఆఫ్ జీరో ఏ ఆఫ్ వన్ తీసుకొని యాక్సెస్ చేయొచ్చు ఎలిమెంట్స్ని సో ఏ ఆఫ్ టాప్ అంటే టాప్ లోపల ఏం ఎలిమెంట్ ఉందో అది యాక్సెస్ అవుతుంది సో ఇంతకుముందు మనం టెన్ దొబ్బినం స్టాక్ లోపలికి సారీ అయితే ట్వంటీని పుష్ చేసినాం తర్వాత ట్వంటీని పాప్ చేసినాం ఆ తర్వాత ఒకటే ఎలిమెంట్ ఉంది ఇప్పుడు టాప్ లోపల దట్ ఈస్ టెన్ సో దాన్ని ప్రింట్ చేయాలంటే ఎస్డౌట్ ఏ ఆఫ్ టాప్ తీసుకొని ప్రింట్ చేయచ్చు సో ఎస్ డాట్ ఏ ఆఫ్ టాప్ అన్నప్పుడు టాప్ ఐ ఈ సిఅవుట్ లోపల ఇక్కడ టెన్ అనేది వస్తుంది ఎస్డౌట్ పాప్లో ఆ తర్వాత టాప్ ఐటమ్ ఈస్ టెన్ అని చెప్పేసి ప్రింట్ అయింది అంతే ఈ స్టేట్మెంట్ ఆప్షనల్ మీ ఇష్టం ఉంటాయి రాయొచ్చు లేదంటే లేదు సో దట్స్ ఇట్ ప్రోగ్రామ్ అయిపోయింది ఈజీగానే ఉంది వీడియో కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తే ఇంకొకసారి చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి మళ్ళీ కొంచెం ఏమైనా ఈజీగా చేయడానికి చూస్తాం ఆ తర్వాత ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ ఏమున్నాయో చూద్దాం అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ యూజ్ అయినా చెప్పొచ్చు లేదంటే అడ్వాంటేజ్ అయినా చెప్పొచ్చు ఓకేనా స్టాక్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది సో బేసిక్గా కొన్ని కొన్నిసార్లు ఒకవేళ స్టాక్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్లో రాలేదనుకోండి ఫోర్ మార్క్స్కి తప్పకుండా అడ్వాంటేజెస్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ అని షార్ట్ ఆన్సర్స్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఈ సిక్స్ పాయింట్స్ జస్ట్ నేర్చుకుంటే సిక్స్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి సో చూద్దాం సో అయితే ఇప్పుడు ఇప్పుడు సిక్స్ పాయింట్స్ ఉన్నాయి సిక్స్ పాయింట్స్ టూ టూ పేర్గా వీటి యూజెస్ ఉన్నాయి నేను అది ఎట్లా అని చూడండి ఒక నిమిషం సో ఇప్పుడు మనం ఈ లెసన్లో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో సీఎస్లో దీంట్లో జస్ట్ టూ టాపిక్సే ఉంటాయి చూడండి ఏంటి అని అంటే స్టాక్ ఒకటి ఇంకొకటి ఏమో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ప్రిఫిక్స్ అని ఉంటాయి ఈ వీడియో కూడా ఉంది మన ఛానల్లో ప్లేలిస్ట్లో నెక్స్ట్ ఆన్సర్ అది కూడా ఒక చదువుకోండి అయితే స్టాక్ గురించి ఉంటుంది ఇన్ఫిక్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఇవి ఎందుకు ఉంటాయి అని అంటే ఇవి నథింగ్ బట్ ది అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ అనమాట అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టాక్ యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం సో ఆ యూస్కి సంబంధి సో ఇది ఒక యూస్ కదా ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించిన ఒక యూజ్ ఆఫ్ స్టాక్ అది సో అవి ఈ రెండు పాయింట్స్లలో ఉంటుంది అండ్ దెన్ ఈ థర్డ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇది కొంచెం జనరల్ నాలెడ్జ్ లాగా ఈ రెండు పాయింట్స్ ఈ ఫిఫ్త్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇదే ఈ రెండు యూజెస్ ఏమో ఇదే లెసన్కి సంబంధించినవి కదా ఇంకా మనకి ఫర్దర్గా త్రీ ఫోర్ లెసన్స్ ఉంటాయి కదా సో ఆ లైసెన్స్లల్లో స్టాక్ ఎట్లా యూజ్ అవుతాయి అనేది ఈ రెండు పాయింట్స్ ఉంటాయి ఒకసారి చదివి మీరు ఆ లెసన్స్ నేమ్స్ అవి చూసుకుంటే కొంచెం గుర్తుంటారు చూడండి అది ఎట్లా చెప్తాను నేను ఇప్పుడు స్టాక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఇన్ఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఫామ్ పోస్ట్ ఫిక్స్ ఫామ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ సో మనం నెక్స్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ చూస్తాం అక్కడ వాటి వాల్యూస్ని ఎవాల్యుయేట్ చేయడానికి మనకు స్టాక్స్ అనేవి యూజ్ అవుతాయి అంతే అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టాక్స్ ఆర్ యూస్డ్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఆ తర్వాత మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఏంటవి అని అంటే ఇన్ఫిక్స్ పోస్ట్ ఫిక్స్ ప్రీఫిక్స్ సో ఈ ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ని వేరే ఎక్స్ప్రెషన్లోకి వేరే ఎక్స్ప్రెషన్స్ని ఇంకొక ఎక్స్ప్రెషన్లోకి ఇట్లా ఒకటి నుంచి వేరే దాంట్లోకి కన్వర్ట్ చేయడానికి కూడా స్టాక్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది సో మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లెసన్లో మనకు స్టాక్స్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆ ఎక్స్ప్రెషన్స్లోనే స్టాక్ యూజ్ చేస్తాం దాని గురించే రెండు పాయింట్ ఒకటేమో వాటి ఆ ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యువేట్ చేయడానికి ఇంకొకటి వచ్చేసి ఆ ఎక్స్ప్రెషన్ని కన్వర్ట్ చేయడానికి ఒకట్ల నుంచి ఒకటికి కన్వర్ట్ చేయడానికి ఎవాల్యువేట్ అంటే ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అంతే సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది ఒక దాంట్లో నుంచి వేరే దాంట్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది స్టాక్ అంతే ఈ రెండు యూజెస్ ఆ తర్వాత థర్డ్ ఫోర్త్ యూజెస్ జనరల్గా ఉన్నాయి ఇవి ఎట్లానో చెప్తాను నేను ఇప్పుడు స్టాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రికర్షన్ టు స్టోర్ రిటర్న్ వాల్యూస్ సో బేసిక్గా ఏం లేదు ఫస్ట్ సెమ్లా మనం రికర్షన్ టాపిక్ చదువుతాం సో ఆ రికర్షన్ టాపిక్లో ఏంటి ఒకటే ఫంక్షన్ మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది రికర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటింగ్ ద సేమ్ ఫంక్షన్ అగైన్ అండ్ అగైన్ కదా ఒకటే ఫంక్షన్ని మళ్ళీ మళ్ళీ చేయడాన్ని రికర్షన్ అంటాం సో అందులో సో ఒకటే ఫంక్షన్ని ప్రతిసారి ఎక్స్క్యూట్ అయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందనుకోండి ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది ఏదైనా ఒక టాస్క్ చేసి ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అంతేనా కదా ఆ ఫంక్షన్ ఒకటేసారి ఎగ్జిక్యూట్ అయినప్పుడేమో ఒకటే వాల్యూ రి రిటర్న్ చేస్తుంది అదే రికర్జన్లో ఏమంటున్నాం ఒకటే ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటున్నాం సో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి మల్టిపుల్ రిజల్ట్స్ వస్తాయి కదా మల్టిపుల్ రిజల్ట్స్ సో ఈ రిజల్ట్స్ని మనం ప్రాక్టికల్గా అంటే మంచి వేలో యూజ్ చేసుకోవడానికి స్టాక్ లోపల ఆ రిజల్ట్స్ని స్టోర్ చేయడానికి స్టాక్ అనేది యూజ్ అవుతుంది అంతే స్టాక్స్ ఆర్ ఇన్ రికర్షన్ టు స్టోర్ రిటర్న్ వాల్యూస్ సో ఏవైతే రిటర్న్ వాల్యూస్ ఉంటాయో వాటిని స్టోర్ చేసుకోవడానికి స్టాక్స్ అనేవి రికర్షన్లో యూజ్ అవుతుంది ఆ తర్వాత చూడు స్టాక్స్ ఆర్ ఇన్ బై కంపైలర్స్ టు చెక్ సింటాక్స్ సో ఇప్పుడు మనకి కొన్ని సింటాక్స్లు ఉంటాయి కదా ఆ సింటాక్స్లు అనేవి రైట్ ఆ రాంగ్ అనేది చెక్ అవుతుంటుంది ప్రోగ్రాంలో కంపైలర్ అనేది చెక్ చేస్తుంటుంది సో ఇప్పుడు కొన్నిసార్లు మనం సింటాక్స్లో తప్పు రాస్తే ఎర్రర్ వస్తుంది కదా మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో ఆ ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కంపైలర్ అనేది ఈ సింటాక్స్లను స్టాక్ యూజ్ చేసుకొని చెక్ చేస్తుంది అంతే ఆ తర్వాత చూడండి స్టాక్స్ ఆర్ యూస్డ్ ఇన్ ట్రీ ట్రావెల్స్ టెక్నిక్స్ సో ఇప్పుడు నేను చెప్పిన కదా లాస్ట్ త్రీ ఫోర్ లెసన్స్ల అని ఎందుకు అనేది ఒక్క నిమిషం చెప్తాను చూడండి నేను నార్మల్గా మనం డేటా స్ట్రక్చర్స్లో చదువుతున్నాం ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్ థర్డ్ సెమ్ మొత్తం వచ్చేసి ఫస్ట్ లెసన్లోనేమో మనకు స్టాక్ కాన్సెప్ట్ ఉంటుంది స్టాక్లోనే ఆరేజ్ యూజ్ అవుతాయి థా సెకండ్ లెసన్లో వచ్చేసి లింక్డ్ లిస్ట్ క్యూ ఉంటుంది థర్డ్ లెసన్లో వచ్చేసి ట్రీస్ ఉంటాయి ఫోర్త్ లెసన్లో గ్రాఫ్స్ ఉంటాయి అయితే ఈ థర్డ్ అండ్ ఫోర్త్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో ట్రీస్ అండ్ గ్రాఫ్స్ ఈ ట్రీస్ అండ్ గ్రాఫ్స్లలో ఈ ఫస్ట్ చదువుకున్న మనం ఫస్ట్ లెసన్కి సంబంధించిన స్టాక్ ఏదైతే ఉందో అది యూజ్ అవుతుంది సో బేసిక్గా డేటా స్ట్రక్చర్ గురించి కూడా ఒక వీడియో చేసిన నేను ప్లేలిస్ట్లో వెళ్ళి ఒకసారి చూసుకోండి థర్డ్ సెమ్ ఇంపార్టెంట్ టాపిక్ సిఎస్లో సో ఇప్పుడు నేను థర్డ్ లెసన్ ఎందుకు చెప్పాలి ఫోర్త్ లెసన్ ఎందుకు చెప్పాలి జస్ట్ ఉన్న పాయింట్స్ చదవచ్చు కదా అని అంటే మనం ఏదైనా ఒక టాపిక్ని మల్టిపుల్ సోర్సెస్ దగ్గర లింక్ చేసి చదువుకున్నాం అనుకోండి ఎగ్జామ్ టైం వరకు మనం లాంగ్ టైం వరకు గుర్తుంటుంది ఎగ్జామ్లో అంత టెన్షన్లో మనం కూర్చొని ఆన్సర్ షీట్లు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది మనకి ఎగ్జామ్ హాల్లో ఎంత ఈజీగా మనం పాయింట్స్ని గుర్తు తెచ్చుకోగలిగితే అంత ఈజీగా మనం ముందే గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర నుంచి గుర్తుపెట్టినాను అనుకోండి నేను ఈ పాయింట్ మీరు డైరెక్ట్ ఇది మర్చిపోయినా కూడా అరే థర్డ్ లెసన్లో అది చదువుతాం అది స్టాక్లో యూజ్ చేస్తాం అని ఒకటి గుర్తొస్తుందని అంతే సో ఇప్పుడు నేనేం చెప్పిన థర్డ్ లెసన్కి సంబంధించిన ట్రీస్లో అండ్ దెన్ ఫోర్త్ లెసన్కి సంబంధించిన గ్రాఫ్స్లో స్టాక్ యూస్ అని చెప్పినా కదా అవే ఈ లాస్ట్ రెండు పాయింట్స్ సో అప్లికేషన్స్లో మొత్తం సిక్స్ పాయింట్స్ ఉన్నాయి సో ఈ ఫస్ట్ సెకండ్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ లెసన్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ వాటి వాల్యుయేషన్ వాటి కన్వర్షన్ ఈ థర్డ్ ఫోర్త్ పాయింట్ ఏమో జనరల్గా ఉన్నాయి మనం ఫస్ట్ సెమ్లో చదివిన సింటాక్స్ అండ్ సారీ రికర్జన్ అండ్ దెన్ కంపైలర్కి సంబంధించి సో ఫిఫ్త్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి స్టాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రీస్ అండ్ దెన్ స్టాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ గ్రాఫ్స్ సో ఈ గ్రాఫ్స్లో ఎట్లా అని అంటే డెప్త్ ఫస్ట్ సర్చ్లో ఒకటి యూజ్ చేస్తాం అండ్ దెన్ ఈ ట్రీ ట్రావెల్సల్ టెక్నిక్స్లో యూజ్ చేస్తాం ఈ ట్రీ ట్రావెల్సల్ టెక్నిక్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మన ఛానల్లో ఉంది ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి అండ్ దెన్ డెప్త్ ఫస్ట్ సర్చ్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా ఉంది మన ఛానల్లో అది కూడా చూసుకోండి జస్ట్ మీకు ఇది ట్రీ ట్రావెల్స్ టెక్నిక్స్ డెప్త్ ఫస్ట్ సర్చ్ రాయ రాయడానికి రాకపోయినా కూడా స్టాక్స్ ఆర్ యూస్డ్ ఇన్ ట్రీస్ స్టాక్స్ ఆర్ యూస్డ్ ఇన్ గ్రాఫ్స్ అని అయినా రాయొచ్చు కానీ మీరు ఇప్పుడు ఫర్దర్ ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండ్రంటే ఇట్లా థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ చదువుతారు అక్కడ ఈ ట్రీ ట్రావెల్స్ టెక్నిక్స్ డెప్త్ ఫస్ట్ సర్చ్ చదువుతారు కాబట్టి మీకు ఈ పాయింట్ ఎట్లా గుర్తుంటుంది సో దట్స్ ఇట్ సో మొత్తం మీద మనం ఈ వీడియోలో స్టాక్కి సంబంధించిన డెఫినేషన్ ఆపరేషన్స్ అడ్వాంటేజెస్ అండ్ దెన్ ప్రోగ్రామ్ అన్నీ చూసినాం అందుకే వీడియో కొంచెం లెందీ అయింది సో దట్స్ ఇట్ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి ప్లేలిస్ట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఫస్ట్ అన్ని ఇయర్స్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది అండ్